నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో జోస్ అలోకాస్ జ్యువెలరీని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ దండు నీతి కిరణ్, సినీ నటి కృతి శెట్టిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, జోస్ అలోకాస్ 48వ బ్రాంచ్ ను నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నగర ప్రజలకు కావలసిన బంగారం, డైమండ్, ప్లాటినం వంటి ఆభరణాలు జోస్ అలోకాస్ లో లభిస్తాయన్నారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. నిజామాబాద్ నగరం పెట్టుబడులకి స్వర్గధామంగా మారింది. ఇది వరకే అనేక కంపెనీలు నిజామాబాద్ నగరానికి వచ్చాయన్నారు. నిజామాబాద్ నగరం సురక్షితం అవడం వల్ల నగరంలో జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు నగరానికి వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతి కిరణ్ తదితరులు ఉన్నారు. కేరళ రాష్ట్రానికి ఎర్నాకులం ప్రాంతానికి చెందినటువంటి జాస్ అలోకాస్ వారి 48వ బ్రాంచ్ ఈరోజు నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ రోడ్లో ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బట్టల షాపింగ్ మాల్స్ కానీ జ్యువెలరీ షాప్స్ కానీ నిజామాబాద్ ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ డైమండ్ అదేవిధంగా ప్లాటినం కూడా అందుబాటులో ఉంది. మరి చాలా హైదరాబాద్ స్థాయికి తగ్గట్టుగా మరి నిజామాబాద్లో కూడా అలాంటి స్థాయిలోనే ఇక్కడ ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ చాలా బాగా చేసినారు. మరి నిజామాబాద్ నగర ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఇంతకుముందు శుభకార్యాలు జరిగితే, పెళ్ళిళ్ళు లాంటి కార్యక్రమాలు జరిగితే హైదరాబాద్ వెళ్ళి ఎక్కడో హోటల్లోనో బంధువుల ఇంట్లోనో ఉండి ఒక 5-6 రోజులు వారం రోజులు ఉండి బట్టల షాపింగ్ కానీ బంగారు షాపింగ్ కానీ చేసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు నిజామాబాద్ నగరంలో అలాంటి పరిస్థితి లేదు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, వీరందరూ కూడా నిజామాబాద్కి వచ్చి షాపింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి. మరి జాస్ అలోకాస్ వారు 48వ బ్రాంచ్ నిజామాబాద్లో ఏర్పాటు చేసినందుకు నిజామాబాద్ నగర ప్రజల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నగర ప్రజలందరూ, జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి షాపింగ్ మాల్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ జై హింద్. నా పేరు బాబు అండి, జోస్ అలోకాస్ పిఆర్ అని. నిజామాబాద్లో ఈ రోజున అతిపెద్ద షోరూమ్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇది 4వ షోరూమ్ అండి. సో తెలంగాణ మొత్తం మీద కూడా మాది అతిపెద్ద షోరూమ్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే చాలా షోరూమ్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడికి ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. సో మా షోరూమ్కి ఎందుకు రావాలి అనేది నేను చెప్తానండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్యూరిటీలో ఎక్కడ తేడా ఏమి ఉండదండి. ప్యూరిటీ వచ్చేసేసి హాల్ మార్క్ ఉంటుంది. కాకపోతే మనకి రావాల్సింది ఏంటంటే కస్టమర్స్ చూసేది మెయిన్ డిజైన్స్ ఎలా ఉన్నాయనే చూస్తున్నారు. ఇన్నోవేటివ్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి, వేరే వేరే షాప్లో కంపేర్ చేసుకుంటే మంచి మంచి డిజైన్స్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంపిటీషన్ ఉందో కాంపిటీషన్కి తగ్గట్టే మొత్తం వేస్టేజ్ కానీ అంతా కూడా ఇస్తున్నామండి. ఎందుకంటే ఒక షోరూమ్కి మళ్ళీ కస్టమరు రిపీటెడ్గా రావాలి అంటే వాళ్ళకి మంచి సర్వీస్ ఉండాలి, మంచి డిజైన్స్ ఉండాలి, అదేవిధంగా రీజనబుల్ విఏ ఉండాలి. అంటే విఏ అంటే వేస్టేజ్ ఉంది. సో ఇవన్నీ కరెక్ట్గా మేము మెయింటైన్ చేస్తేనే ఈ రోజున ఈ విధంగా మనం చేయగలుగుతున్నాం. ఇప్పటికే మా ఇండియా వైడ్ వచ్చేసి 52 షోరూమ్స్ ఉన్నాయండి. ఇవి ఇక ముందు కూడా ప్రతి జిల్లాలో కూడా మేము మా షోరూమ్స్ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఈ ప్రోగ్రామ్కి యాక్ట్రెస్ కృతి శెట్టి, తర్వాత ఇక్కడ బిగాల గణేష్ గారు ఎమ్మెల్యే గారు రావటం మాకు చాలా సంతోషదాయకం. వారికి మా జోస్ అలోకాస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రారంభోత్సవం అనగానే కస్టమర్స్ అందరికీ కూడా ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ విధంగా కూడా తీసేయకుండా
ఏదైతే ఉందో ఆఫర్స్లో భాగంగా ప్రతి 40,000 కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా డైమండ్స్ పైన 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. మీ పాత బంగారం ఏదైతే ఉందో పాత బంగారం తెచ్చుకొని కొత్త బంగారం హాల్ మార్క్గా మార్చుకొని దాన్ని తీసుకెళ్లే సదుపాయం కూడా కల్పిస్తున్నాము. ప్లాటినం పైన 7% డిస్కౌంట్ ఇస్తున్నాము. సో ఏదైతే ఈ ఆఫర్స్ ఉన్నాయో, అంటే ఆఫర్స్ చూడమాకండి, మీరు ఈ ఆఫర్స్ అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఫస్ట్ మీరు బేసిక్గా చూడాల్సింది ఏంటంటే సర్వీస్ చూడండి, ఇక్కడ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి, రీజనబుల్గా వేస్టేజ్ ఉందా లేదా అనేది చూడండి. సో మీ అందరు కూడా ఈ సందర్భంగా నేను మా షోరూమ్కి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా తెలుగు వారందరికీ కూడా ముందుగా మా జోస్ అల్కాస్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.